విరాట్ కోహ్లీ రికార్డుల రారాజు ఒకప్పుడు కోహ్లీ ఆడిన తీరును చూస్తే సచిన్ రికార్డులు గల్లంతవడానికి ఎంతో సమయం పట్టదనిపించేది మైదానంలోకి అడుగు పెడితే సెంచరీ చేసే వరకు లేదా జట్టును గెలిపించే వరకు అవుట్ అన్న రీతిలో కోహ్లీ బ్యాటింగ్ సాగేది కోహ్లీని అవుట్ చేయడానికి మా దగ్గర వ్యూహాలు లేవంటూ పలువురు కెప్టెన్లు భావించారంటే అతిశయక్తి లేదు అయితే ఇదంతా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ తర్వాత వరుసగా అటు అంతర్జాతీయ మ్యాచ్ లోనూ ఇటు లోనూ పేలో ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు ఈ ఏడాది ఐపీఎల్ లో ఏకంగా వరుసగా రెండు డెకౌట్లు కావడం తీవ్ర నిరాశకు గురయ్యాడు నిన్న శనివారం జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్అట్ అయ్యాడు ఫార్ డూప్లిసేస్ అవుట్ అవడంతో తో వచ్చిన కోహ్లీ జాన్సన్ వేసిన మొదటి బంతికి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు అయితే ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో సెకండ్ స్లిప్ లో ఉన్న మార్క్రామ్ చేతికి చిక్కాడు అంతే గోల్డెన్ డక్ గా పెవలే చేరాడు ఈ సీజన్ లో రెండవ గోల్డెన్ డక్ అలాగే ఐపీఎల్ కెరియర్ లో ఐదవ గోల్డెన్ డక్ ఇలా వరుసగా వైఫల్యాలు చెందుతున్న విరాట్ కోహ్లీ పై కోచ్ సంజయ్ బంగర్ స్పందించాడు విరాట్ కోహ్లీ తన నియంత్రణలో ఉన్నదంతా చేస్తున్నాడు కానీ తనకి పరిస్థితులు టైం కలిసి రాక కఠిన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు కోహ్లీ ఆర్సీబీ కోసం ఎన్నో విజయాలు అందించాడు అలాంటి ఆటగాడు ఒక్కసారిగా ఇలా విఫలం కావడం తనను కూడా తాను తనకు కూడా చాలా బాధ కలిగిస్తుందని లో బాధపడుతూ కనిపిస్తూ ఉండడం తనను చూశాక మాకు కూడా బాధేస్తుందని కోచ్ సంజయ్ బంగారు తెలిపాడు మరీ ముఖ్యంగా నిన్న సన్రైజర్స్ తో తన అవుట్ అయిన తీరుకు విరాట్ కోహ్లీ కన్నీటితో బాధపడ్డాడని సంజయ్ బంగార్ తెలిపాడు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీని ఇలా చూడడం బాధ కలిగించే అంశమైనా ముందు ముందు ఫామ్ ను అందిపుచ్చుకోగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు సంజయ్ బంగారు